శంకర్ గారు ఏమంటారు నమస్తే సాయి గారు చర్చలో పాల్గొన్న పెద్దలందరికీ నమస్తే అండి సాయి గారు ఇప్పుడు వాస్తవంగా అంటే కొన్ని మేము చెప్పేటప్పుడు ఎవరన్నా నొచ్చుకుంటే క్షమించండి ఇప్పుడు అమరావతిలో సీట్ క్యాపిటల్ పేదవాళ్ళకి ఇల్లు వేయకూడదని ఒక వర్గం అంటున్నారు అసలు పేదవాళ్ళు అంటే నాకు అర్థం కాలేదు దృష్టిలో కర్షకులు కార్మికులు వీళ్ళే వీళ్ళు లేనిదే ఏ మహానగరం కూడా అభివృద్ధి చెందదు ఏ ఏమి జరగాలన్నా వీళ్ళు కావాల్సిందే ఏ ఏ సిటీ ఎత్తుకున్నా కూడా వీళ్ళు లేనిదే వే వేరే అభివృద్ధి అంటూ ఉండదు ఇప్పుడు వాళ్ళకి ఇవ్వడంలో ఎక్కడ కానీ ఎటువంటి పొరపచ్చు ఉండకూడదు ఇంకా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించాలి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు ఎక్కడో విజయవాడ ఎక్కడో మంగళగిరి తీసుకొచ్చి ఇస్తున్నారంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆల్టర్నేట్ ఆపర్చునిటీ చూపించి వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళు డెవలప్ చేయాలి ఎంతసేపు ధనికుల గురించి ఆలోచించుకుంటా ఉంటే పేదవారికి ఎప్పుడు న్యాయం చేసేది పేదవారికి ఎప్పుడు మనం ఊరికే పేపర్లకు కానీ టీవీలో కానీ స్పీచ్లు ఇవ్వడమే కానీ ఇట్లాటప్పుడు పేదవాళ్ళు చేసేప్పుడు లేనివన్నీ చే అంటే వాళ్ళ మనసులోని విషయాలతో ఇప్పుడు బయట పెడుతున్నారు పేదవాళ్ళకి వాళ్ళు చేస్తారా చేరని ఇది తెలిసిపోతుంది ఇప్పుడు పేదవాళ్ళకి కాడు సిటీ అనేది పదమూడు జిల్లాలకు సంబంధించిన అమరావతి డెవలప్ చేయాలని కోరుకున్నప్పుడు ఫస్ట్ పేదవాళ్ళకి ఆడు వాళ్ళు డెవలప్ చేసి అక్కడ ఇంకా ఏమేమి డెవలప్ చేయాలన్నప్పుడు లేబర్ కూడా అక్కడే ఉంటారు కాబట్టి ఈజీగా ఉంటుంది పనులకు కూడా ఇప్పుడు డెవలప్ చేయాలంటే లేబర్ విజయవాడ మంగళగిరించి తీసుకొని వస్తారు వీళ్ళకి అందూరం నుంచి అదే వీళ్ళు కానీ అక్కడే కానీ ఇల్లులు ఇచ్చి వాళ్ళకి ఆల్టర్నేటివ్ వర్క్ కానీ కల్పిస్తే నగరము డెవలప్ అవుతుంది ప్లస్ వీళ్ళకు దగ్గర పని ఉంటుంది రెండో ఇంకో విధంగా వాళ్ళని ఆదుకున్నట్లు ఉంటుంది ప్లస్ అక్కడున్న రైతులకు కూడా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళకి వేయాల్సిన ప్లాట్లు కానీ వాళ్ళకి అగ్రిమెంట్ ప్రకారం ఏం చేయాలి అవన్నీ చేయాలి ఇది ఏమంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదానాలు ఈరోజు వీళ్ళు లేదు ప్లా ప్లాట్లు ఇస్తా అంటే దాన్ని ఏలి చూపిస్తూ ఇది చేయకూడదు అటు చేయకూడదు అని అంటే ఇప్పుడు ఇచ్చే వాళ్ళన్నా కోఆపరేట్ చేసి మీరు ఇస్తున్నారు మాకు అభ్యంతరం లేదు వాళ్ళకి అడిచ్చేటప్పుడు ఆల్టర్నేట్గా వాళ్ళకి ఏమి సోర్స్ ఏది ఉంది సరే ఇప్పుడు అక్కడైనా వర్క్ లేకపోతే ఒక సిటీకి రావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను సాయి గారు తిరుపతి ఒకప్పుడు చిన్న ప్లే చిన్న నగరం తారక రామ నగరం అని చెప్పి ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఇచ్చారు పేదలకి అప్పుడు అందరూ మాట్లాడినారు ఈరోజు అది పెద్ద చిన్న చిన్నదిగా తిరుపతి కన్నా పెద్ద నగరంలాగా ఒక ఏరియా డిమాండ్ అయిన ఏరియా అయిపోయింది మొత్తం ఉండేది కార్మికులు తిరుపతి మన నగరానికంతా అక్కడి నుంచి వస్తున్నారు అన్ని కరెక్ట్ గవర్నమెంట్ కరెక్ట్ ఫెసిలిటీస్ కల్పించింది ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్నీ కల్పించింది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ తిరుపతికి వచ్చి తిరుపతిలో డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది ఆ విధంగా మనం ఆల్టర్నేటివ్ వీళ్ళకి కల్పించే ఫెసిలిటీస్ చూడాలి కానీ ఎవరిని ఎక్కడ ఇక్కోకుండా అట్లా మనం కల్పించకుండా ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్లాట్లు ఇక్కోకుండా దానికి అడ్డుపడి వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ విధంగా చేయడం వల్ల అంటే ఇప్పుడు ఈరోజు అదే ఫ్లాట్లు ఇచ్చింటే అక్కడ జనాభా ఉంటుంది అక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఆ తర్వాత అక్కడ ఎన్నిస్ట్ ఏం కట్టాలి ఏం చేయాలనేది స్టెప్ బై స్టెప్ తీసుకోవచ్చు ఏం లేకోకుండా ఏం చేయాలి వాళ్ళకి చేయకూడదు వీళ్ళకి చేయాలా ఫస్ట్ డెవలప్మెంట్ జూబ్లీ హిల్స్ ఏ కట్టి మల్లగాలంటే ఇంకో ఏరియా కట్టాలంటే అది కుదరదు కదా కార్మికులు లేదే ఏ జూబ్లీ హిల్స్ కట్టలేము బంజార్ హిల్స్ కట్టలేము వాళ్ళు ఖచ్చితంగా ఉండాలా వాళ్ళకి రోజు నిర్మ ఈరోజు కరోనా విషయంలో మీరు చూసింటారు మహామహానగరాలు ఉన్న కూలీలు ఎక్కడో వెళ్ళారు ఈరోజు సెంట్రల్ గవర్నమెంటే ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ కింద మహానగరాల్లో వాళ్ళకి పర్మనెంట్ ఇల్లులు కట్టాలా రేపు ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వీళ్ళు ఈ విధంగా వలసిపోకోకుండా వాళ్ళకి పర్మనెంట్ షెల్టర్లు కల్పించాలా అనేసి ఒక పాలసీ పెట్టారు ఆత్మ నిర్భర్ నిర్భర్ భారత్ భారత్ కింద ఈరోజు ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం కూడా మహానగరంలో ఎందుకు వాళ్ళకి ఇవ్వకూడదని నా యొక్క సూచన అంతే సాగారు కాబట్టి ఖచ్చితంగా మేమైతే ఈ విషయంలో పేదలకు ఇవ్వాలి ఒక మహానగరంగా అమరా అమరావతినే కాకుండా పదమూడు జిల్లాలని డెవలప్ చేయాలి అన్ని ఈక్వల్గా చూడాలి అంతేగాని ఒకే ప్లేస్ని డెవలప్ చేయాలని కూడా మేము లేదు పదమూడు జిల్లాలను డెవలప్ చేయాలి ఎక్కడ పేదలు ఉన్నా కూడా అందరికీ సమన్యాయం చూడాలి ఆ ధనికులు పేదలనేది డివైడ్ చేయకోకుండా అందరికీ అన్ని ఫెసిలిటీస్ కల్పించాలని మేము కోరుతున్నాం